దాని తర్వాత ఇంకా టూ థౌజండ్లో బయటకు వెళ్ళిన తెలిసిందే తెలిసిందేగినది ఈయన గురించి ఇంకా అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మరి ఫైవ్ ఇయర్స్ వరకు నాకు కూడా తెలియదు ఏం చేశారు ఏందో ఆఫ్టర్ మ్యారేజే టచ్ నాకు బిఫోర్ మ్యారేజ్ ఆయన అసలు ఓ అప్పుడప్పుడు వచ్చేదింటిగానో మా అంటూ ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేది అంతే విషయాలు మాట్లాడుకున్నాను జనరల్గా ఫ్యామిలీ టాపిక్స్ ఫ్యామిలీ టాపిక్సే మాట్లాడేది ఆయన ఎవరితోటి ఏం మాట్లాడో అదే మాట్లాడేది తప్పితే వీళ్ళ దగ్గర ఆ టాపిక్ వాళ్ళ దగ్గర ఈ టాపిక్ మాట్లాడేది లేదు అంటే జనరల్గా మాట్లాడే అమ్మతో కలిసి వెళ్ళిపోయేవాడు అంతే రైట్ ఇప్పుడు బెల్లి లలిత ఇష్యూ కూడా అప్పట్లో తీవ్ర సంచలనం పదహారు ముక్కలు చేసి ఆమె పూర్తి ఐటమ్స్ అన్నీ కూడా అట్టటట్టు చెల్లా కలిసి చేస్తారు దీంట్లో ఏంది అసలు నయముతిని పాత్ర ఏంటి అంటే చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు నయూమ్ వాళ్ళ తమ్ముడిని వాళ్ళ ఫ్యామిలీ చంపారు దాన్ని కక్ష కట్టి బెల్లి లలిత అని చంపారు అంట ఏమి ఏముంది అసలు దీంట్లో అప్పుడు చిన్న పిల్లలు అండి మేము మాకు అంతగా ఐడియా లేదు దాని తర్వాత దాని తెలుసుకోవాలన్న ఉత్సాహతగా మాకు లేదు ఇంకా దాని గురించి డీప్గా పోలేదు ఎప్పుడు అడగలేదు ఆ ఫ్యామిలీని కూడా ఎప్పుడు అడగలేదు రైట్ నక్సలిజం నుంచి బయటకు వచ్చిన తర్వాత సాంబశివుడు కొనపేరి రాములు వీళ్ళందరినీ కూడా నయ్యమే హతమార్చాడు నయీం వాళ్ళని ఎదుగుదల తట్టుకోలేక తమ ప్రత్యర్థులు పై స్థాయిలో ఉండొద్దని దాన్ని తట్టుకోలేక చంపాడంటూ కూడా అతని మీద కేసు నమోదు చేశారు ఆ కేసులో నయీం కాకుండా మిగతా అందరినీ కూడా అరెస్ట్ చేస్తారు అంటే ఇంత కుళ్ళమ కుళ్ళైన కుళ్ళు ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక మనిషి ఎదుగుతే తట్టుకోలేనటువంటి వ్యక్తి అట్లేం లేదే మనిషి ఎదుగుదలకు ఈయనకు సంబంధం ఏముంది ఉంది అవతల మనిషి ఎదుగుదలతో ఈయనకు సంబంధం లేదు ఈయనకు వచ్చి ఎవరన్నా పుల్ల పెడితే తప్పితే ఈయన ఎవరు జోలికి పోడు మాకు తెలిసినంతవరకు మరి వాళ్ళు ఏం చేశారో ఈయనకు తెలియదు కానీ ఈయనైతే ఒకరి మీదకి పోడే అట్లా అనుకుంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరే లేరు కదా లోకంలో చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు చాలా పై స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఇంకా ఎందుకు వాళ్ళని ఏం చేయలేదే మరి అట్లా అనుకుంటే ఇప్పుడు వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి కదా వాళ్ళని ఏం చేయలేదే వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేసినట్టు అది కూడా అభియోగం అది అది ప్రూఫ్ అయింది కూడా అది కాదు కదా అదే అభియోగం ఈయన ఉన్నాడని